ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి కనుమల నామంలో మీకు శుభములు కలుగునుగాక. యిర్మీయా గ్రంథం 29:11 మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఆంగ్లంలో ఇంగ్లీష్లో ఇలాగా ఉంది, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ టు గివ్ యూ అ ఫ్యూచర్ అండ్ హోప్ అన్న మాట అక్కడ మనకు కనిపిస్తుంది. ఇస్రాయేల్ ప్రజలను దేవుడు యూదావారిని తాను చెరకప్పగించిన తర్వాత, దాదాపు 70 సంవత్సరాలు వారు బబులోను చెరలో ఉన్న తర్వాత, మరలా దేవుడు వారిని తీసుకుని రావడానికి, రెస్టోర్ చేయడానికి దేవుడు తలంపులు కలిగి ఉన్నాడన్నటువంటి వాస్తవాన్ని యిర్మీయా ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. వారు దేవునికి విరోధంగా చేసినటువంటి పాపాలని ఆయన క్షమించడానికి కొరకు ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని యిర్మీయా గ్రంథం 33 మనం చదవగలం. దేవుడు వారిని మరలా తిరిగి రప్పించిన తర్వాత పూర్వమున ఉన్నట్టుగానే దేవుడు మరలా వారిని స్థాపించాలని కోరుకున్నాడు. వారి యొక్క జీవితాన్ని నూతనపరచాలని ఆయన కోరుకున్నాడు. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అనగా వాడికి సమాధానం ఇచ్చి వారిని సమృద్ధిలోనికి నడిపించడానికి, అంటే గివ్ యూ అ ఫ్యూచర్, ఒక నిరీక్షణ వారికి కలిగించడానికి దేవుడు ఆలోచించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దేవుడు ఒకప్పుడు వారిని పెళ్లగించాడు, ఒకప్పుడు వారిని పడద్రోశాడు, ఒకప్పుడు వారిని చెరకప్పగించాడు, వారిని బబులోను రాజు చేతికి వారిని క్యాప్టివ్స్గా అప్పగించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ వారిని మరలా సమకూర్చి యెరూషలేములో మరలా వారిని నాటాలని, యూదాలో మరలా వారిని నాటాలని దేవుడు కోరుతున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. క్షణమాత్రము నేను నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను ఆదుకుంటానని యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటని ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు. దేవుడు తన ప్రజలను వదిలిపెట్టేటువంటి వాడు కాదు. తన ప్రజలను కొంతకాలం ఒకవేళ శిక్షించినప్పటికీ కూడా మరలా దేవుడు వారిని గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తాడు, వారిని మునుపటి వలె మరలా నాటుతాడు, వారిని స్థిరపరుస్తాడు, వారికి నిరీక్షణను, సమాధానాన్ని, సమృద్ధిని, మేలుల్ని మరలా సమకూరుస్తాడన్నటువంటి వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. దేవుని యొక్క చేతిలో ఉండటం మనకు క్షేమం. దేవుడు సమకూర్చినప్పుడు సమకూర్చబడ్డం అనేటువంటిది మన యొక్క ధన్యత అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎల్లప్పుడూ కూడా మన క్షేమాన్ని గురించి, మన ఆశీర్వాదాన్ని గురించి, మన యొక్క నెమ్మది గురించి, సమాధానాన్ని గురించి, సమృద్ధిని గురించి ఆయన ఆలోచించేవాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. దాన్ని బట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. ఒకవేళ ఇప్పుడు నిరాశలో, నిస్పృహలో ఉన్నా కూడా దేవుడు మరల ఆ నిరీక్షణ లేని పరిస్థితుల్ని, నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితిని తొలగించి మిమ్మల్ని సమాధానకరమైనటువంటి పరిస్థితికి, సంతోషకరమైనటువంటి పరిస్థితికి, నెమ్మదితో కూడినటువంటి పరిస్థితికి, సమృద్ధిలోనికి మిమ్మల్ని తీసుకొని రాగలడన్నటువంటి వాస్తవాన్ని మీరు గుర్తు చేసుకుని ప్రభు యందలి విశ్వాసంలో ఎడతగా కొనసాగాలని నా యొక్క విన్నపం.